జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో టాప్ హీరోగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం వరుసగా హిట్ల మీద హిట్లు ఇస్తూ 6 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు చేస్తున్న కొరటాల సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలు ఎలాగో హిట్ అవుతాయని అందరూ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ముఖ్యంగా తారక్ అభిమానులైతే ఈసారి మాత్రం నంబర్ వన్ పొజిషన్లో స్టార్ హీరోగా వెలుగొందుతారని, టాలీవుడ్ టాప్ హీరో అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా తనకంటూ సపరేట్ స్టార్డమ్ని క్రియేట్ చేసుకున్నారు. స్టార్లీ స్టార్ కాస్త ఐకానిక్ స్టార్గా మారిన సంగతి తెలిసిందే. పుష్ప సీక్వెల్తో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి మొదలైందని చెప్పొచ్చు. అయితే వీళ్ళిద్దరి సినిమాలకి సంబంధించిన వివరాలు, ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సినిమా లిస్టులు తీసుకుంటే ఇప్పటికీ వాళ్ళిద్దరూ దాదాపు 10 సినిమాల గ్యాప్లో ఉన్నారు. అంటే ఈ 10 సినిమాల్లో మరి కొంచెం ఆ గ్యాప్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్టీఆర్ చేసిన సినిమాలు తీసేస్తే ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. ఈ ఇద్దరు ఇంటా బయట మంచి స్నేహితులే, కానీ సినిమాల విషయంలో మాత్రం మస్తు పోటీ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి సినిమాల కంపారిజన్లో చూద్దాం. సో 2003లో మన అల్లు అర్జున్ సినీ కెరియర్ స్టార్ట్ అయింది గంగోత్రి సినిమాతో. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత చేసిన ఆర్య బ్లాక్ బాస్టర్, తర్వాత చేసిన బన్నీ యావరేజ్, ఆ తర్వాత చేసిన హ్యాపీ మంచి హిట్ అయింది, దేశముద్రు బ్లాక్ బాస్టర్, పరుగు హిట్ అయింది, ఆర్యా 2 మంచి హిట్, వరుడు డిజాస్టర్ అయింది, వేదం యావరేజ్, ఇక బద్రీనాథ్ జులై సూపర్ హిట్ కాగా ఇద్దరు అమ్మాయిలతో బిలో యావరేజ్, రేసుగుర్రం మళ్ళీ సూపర్ హిట్, సన్ ఆఫ్ సత్యమూర్తి యావరేజ్, ఇక రుద్రమదేవి సినిమా ఫ్లాప్ అయిన గోనగనారెడ్డిగా బన్నీకి మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం బాలీవుడ్లో బ్లాక్ బస్టర్, నా పేరు సూర్య యావరేజ్ ఆలవైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్. ఇక పుష్ప గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా ఇలా తను చేసిన 20 సినిమాలలో ఖచ్చితంగా ఫ్లాప్ అన్న లిస్టు తీసుకుంటే ఒక 3 సినిమాలు మాత్రమే నిలుస్తాయి, ఇక మిగతా అన్ని యావరేజ్ హిట్లే. అంటే 20లో దాదాపు 15 సినిమాలు మంచి హిట్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ కెరీర్ విషయాన్ని తీసుకుంటే రామాయణం, దీంట్లో తన చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత భక్త మార్కండేయ, ఆ సినిమాతో కూడా చైల్డ్ ఆర్టిస్ట్, నిన్ను చూడాలన్న సినిమాతో 2001లో, అంటే ముందుగా వచ్చింది ఎన్టీఆరే కాబట్టి నిన్ను చూడాలని 2001తో వచ్చారు. స్టార్టింగ్ సినిమాయే డిజాస్టర్. ఆ తర్వాత నిన్ను చూడాలని తర్వాత చేసిన సినిమా రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 హిట్, తర్వాత సుబ్బు యావరేజ్, ఆది సూపర్ హిట్, అల్లరి రాముడు యావరేజ్, నాగా ఫ్లాప్, ఇక సింహాద్రి బ్లాక్ బస్టర్, ఆంధ్రవాలా డిజాస్టర్, సాంబా ఫ్లాప్, నాలుడు ఫ్లాప్, నరసింహుడు ఫ్లాప్, ఇక అశోక్ యావరేజ్, రాఖీ యావరేజ్, ఇక ఆ తర్వాత యమదొంగ సూపర్ హిట్, కంత్రి యావరేజ్, చింతకాయల రవి గెస్ట్ అపీరెన్స్, ఇక ఆ తర్వాత ఆదర్శ్ సినిమా హిట్, బృందావనం హిట్, శక్తి డిజాస్టర్, ఊసరవెల్లి కూడా అంతే, ఇక దమ్ము యావరేజ్, బాద్షా సూపర్ హిట్, రామయ్య వస్తావ్య ఫ్లాప్, రాభసా ఫ్లాప్, టెంపర్, నాన్నగో ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత వీరరాఘవ ట్రిప్లర్. వరుసగా 2015 నుంచి ఇప్పటి 2022 వరకు వరుసగా 6 బ్లాక్ బస్టర్ హిట్లు. సో ఈ లెక్కను తీసుకుంటే ఎక్కువగా హిట్ పర్సంటేజ్ అల్లు అర్జున్కి ఉన్న ఒక్క సినిమా ట్రిప్లర్తో మొత్తం ఊడ్చి పాడేశాడు ఎన్టీఆర్. దట్ ఈజ్ ఎన్టీఆర్ అంటున్నారు అభిమానులు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.